హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్ ఛానల్ ఈరోజైతే నేను మా అమ్మమ్మ చేసిన టమాటో పచ్చిమిరపకాయల పచ్చడిని ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికి ముందుగా మా అమ్మమ్మ టమాటాలను పచ్చిమిరపకాయలను నీట్గా కడిగేసి కట్ చేసి ఈ విధంగా అన్నీ ఒక గిన్నెలో అయితే వేసిందనమాట ఈ టమాటో పచ్చడి ఎంత టేస్ట్గా ఉందంటే అంత చాలా బాగా టేస్టీగా ఉందనమాట దాంట్లో మరి ఏమేమి వేసిందో మీకు చెప్తాను ఇప్పుడు టమాటోలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి స్టవ్ మీద అయితే పెట్టేసింది కడిగేసి నీట్గా పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే వేసింది ఈ టమాటో పచ్చడికి నీళ్ళు ఎక్కువగా వేసుకోకూడదు తర్వాత నూనె వేసింది తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసింది ఇప్పుడు కొంచెం కలుపుతుందనమాట మా అమ్మ చేసిన టమాటో పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసింది ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పును వేస్తుంది ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత అయితే పెట్టేసి బాగా మెత్తగా వీటిని ఉడికించింది ఇలా ఉడికిస్తూ మధ్యలో మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు అయితే వోలిచేసి జీలకర్రను ఎల్లిపాయలని కొద్దిగా దంచి ఈ ఉడుకుతున్న దాంట్లో అయితే వేస్తుందనమాట చాలా మంచి ఫ్లేవర్ ఎల్లిపాయలు జీలకర్ర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ తిన్నప్పుడైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట మా అమ్మమ్మ చేసిన చట్నీ ఒక పక్క బయట వర్షం పడుతుంది చల్లగా ఉంది వాతావరణం అయితే వేడివేడి అన్నంలోకి ఇలాంటి ఒక స్పైసీ అయినటువంటి చట్నీని తినడం చాలా అంటే చాలా టేస్టీగా బాగా అనిపించింది మాకు చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అవి బాగా ఉడికిపోయినాయి అనమాట ఉడికిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే వేయకూడదు రోట్లో అయితే రుబ్బకూడదు గుత్తితోనే ఈ విధంగా మొత్తం అయితే మనం చట్నీ మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలన్నమాట రుబ్బుకుంటే ఈ విధంగా రుబ్బు చేయడం వల్ల కూడా ఇదొక రకమైన టేస్ట్ ఉంటుందన్నమాట అయితే ఇంకా ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అన్నంలో దీనికి వేడి వేడన్నంలోకి వేసుకొని తింటే కారంగా చాలా టేస్టీగా బాగుంది ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్